2018 ఎన్నికల్లో రావాలి జగన్ అన్నారు. 2024 ఎన్నికలకు పోవాలి జగన్. అయ్యా ఏనండి అమ్మవారి ఎన్నిది పడి నమ్ముతున్నావు? ఇదేమన్నా నాయమా? అనేక సంవత్సరాల నుంచి ఏడే కళాశాలలు స్కూళ్ళు అనేక మందికి విద్యను అందిస్తే ఈరోజు ప్రపూర్తంగా ఏడే కళాశాలలు మూసివేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్థలాల పైన కన్నులు వేశారు, వాటిని అమ్మవారు వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ప్రైవేటి కన్నవద్దు, ఏడేడు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి ఏంటంటే ఏడెక్కేసి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని విద్యను వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు చేస్తున్న కాక మంచిదనుకుంటే ఈ అనంతపురం విద్యార్థులు ఎందుకు ఎదిరిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ప్రైవేటీకరణ ఫీజులు దోపిడి విద్యార్థులు చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి అది జీర్ణించుకోవాలని పోలీసు
అది లాఠీ చార్జ్ చేశారు. మమ్మల్ని కూడా ఎక్కడెక్క వెహికల్ ఎక్కించుకొని బయటకు వెళ్తా ఉంటే ఒక పార్టీ కార్యకర్తల కంటే ఒక ప్రజా సంఘాల కార్యకర్తల కంటే ఆ రోజు ఎస్ఎస్బిఎన్ విద్యార్థులు దాదాపు 2000 మంది భయపడి గేట్ కట్టడం కూర్చున్నారు. ఎక్కడెక్కడ బయటపడుతున్నారు పోలీసులు ఒక్కసారి కంటే ఎస్పీ వీరాఘవరెడ్డి గారు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాంతో విద్యార్థులకు ఉపనిధి జరిగిన లాఠీ చార్జ్ లో మరి అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. మరి ఏం చెప్తా ఉన్నారు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుమైనటువంటి భావన. ఇప్పటికైనా రాష్ట్రం మరి వైసీపీ ప్రభుత్వం మీరు అధికారంగా పనిచేయండి తప్ప వైసీపీ ప్రజాప్రతినిధులుగా కాదని మేము తెలియజేస్తున్నా. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా 7 విద్యాసంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించడం అంటే భవిష్యత్తులో మీ యొక్క ప్రజాప్రతినిధులను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సమిత్ర డిమాండ్ చేస్తూ ఆర్థిక అవకాశాన్ని తండ్రి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారికి అదే విధంగా అనంతపురం జిల్లా కార్యక్రమం నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులకు ముఖ్యంగా ఎస్ఎస్బిఎన్ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఈరోజు దాదాపుగా 8 దశాబ్దాల కాలం నుంచి ఆనాడు ఎంతో మంది మేధావులు మరి పేద విద్యార్థులకు ఉన్నత విద్య నారాయణ విద్యాన్ని అందించాలని చెప్పి ఉద్దేశంతో ఒక చందా వేసుకుని మన రోజు 7 పాఠశాలలో మనం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మరి ఎంతో మంది రాజకీయ పార్టీలు అధికారులు వచ్చినప్పటికీ కూడా మరి విద్యార్థుల కోసం ముఖ్యంగా 7 పాఠశాల కోసం ప్రత్యేక పార్టీ స్థాపించి మరి 7 పాఠశాలను కొనసాగించడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలో పడిన తర్వాత మరి 7 పాఠశాల ఆస్తులు కనువేసి మరి 7 పాఠశాల విలీనం పేరుతో జీవో నెంబర్ 42 తెచ్చి తప్పుడు జీవో తెచ్చి ఈరోజు విద్యార్థులను నరిగోటు ఇచ్చే విధంగా మరి వివరించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీ విద్యార్థులు ఆస్తులు చూడకపోతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను. అది మనకి ఎస్ఎస్బిఎన్ కళాశాలను 7 కళాశాలగా కొనసాగించాలని చెప్పి వేలాది మంది విద్యార్థులు మరి ప్రిన్సిపాల్ గారికి మరి విన్నపం చేయాలని చెప్పి విద్యార్థులను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నారని కూడా తెలియజేస్తున్నారు. 7 విద్యార్థుల కోసం విద్యార్థుల చిన్నవాళ్ళని చూసినా విద్యార్థుల ఆత్మ చూసినా ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అనేక వాళ్ళ పైన మరి ఎదురించే వారి పైన గౌరీ చెట్టు ఓపెన్ చేస్తున్నారు. మీరు మంచిది కాదు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందికి గౌరీ చెట్టు ఓపెన్ చేసినా మీరు తగ్గేది లేదని తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం. ఏమన్నారో మీరు విద్యార్థులకి వాసులుగా నిలిచి విద్యార్థికి న్యాయం చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ గారి సారంలో నీకు తగిన నిర్వహణ చెప్పడానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. రామప్రజలు రామశ్రీనివాస గారికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి